వెల్కమ్ బ్యాక్ రవితేజ యాక్ట్ చేసిన టైగర్ నాగేశ్వరరావు సినిమాకి థియేటర్లు కష్టాలు తప్పేలా లేవు ఈ దసరాకి రవితేజ యాక్ట్ చేసిన క్రాక్ సినిమా మంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఉన్నా మంచి పబ్లిక్ ఫుట్ ఫాల్స్ ఉన్నా కానీ ఆ సినిమాకి మంచి థియేటర్లు దొరకక చాలా ఇబ్బందులు ఎదుర్కొంది క్రాక్ సినిమా ఈసారి కూడా మళ్ళీ రవితేజ సినిమాకే థియేటర్ కష్టాలు రాబోతున్నాయి ఎస్ ఇది నేను చెప్పేది అక్షరాల నిజం కాబోతుంది ఎందుకంటే దసరా సీజన్లో రవితేజ సినిమాకి పోటీగా బాలకృష్ణ యాక్ట్ చేసిన భగవత్ కేసరి విజయ్ యాక్ట్ చేసిన లియో సినిమాలు రిలీజ్ కాబోతుంది ఈ భగత్ కేసరి అండ్ లియో సినిమాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని దిల్ రాజు తీసుకున్నట్టు తెలుస్తుంది ఒకవేళ భగవత్ కేసరి అండ్ లియో రెండు సినిమాల రైట్స్ ని దిల్ రాజు తీసుకుంటే నైజాం ఏరియాలో టైగర్ నాగేశ్వరరావు సినిమాకి థియేటర్ కష్టాలు మళ్ళీ తప్పేలా లేవు ఎందుకంటే దిల్ రాజు మ్యాక్సిమం మంచి అన్నింటిలో తన భగవత్ కేసరి అండ్ లియో సినిమాలను వేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి తనే చెప్పాడు ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి కేపబిలిటీ వాళ్ళది ఎవరి స్టామినా బట్టి వాళ్ళకు థియేటర్లు దొరుకుతాయని దిల్ రాజు గారి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఈసారి భగవత్ కేసరి అండ్ లియో సినిమాలు ఒకే సీజన్లో దసరాకు రాబోతున్నాయి అండ్ రెండు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కావడం వల్ల మంచి మంచి స్క్రీన్లన్నీ భగవత్ కేసరి అండ్ లియో సినిమాలకి వెళ్ళిపోతాయి ఇక మిగిలేటి టైగర్ నాగేశ్వరరావుకి సెకండ్ గ్రేడ్ థియేటర్లు ఎక్కడో కొన్ని ఏరియాలో మాత్రమే మంచి థియేటర్లు దొరికే అవకాశం ఉంది సో ఈసారి కూడా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి థియేటర్ కష్టాలు తప్పేలా లేవు ఇందులో రవితేజ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బాధలో కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రవితేజ బాలకృష్ణ ఇద్దరి సినిమాలు ఒకేసారి పోటీ పడి రిలీజ్ అయిన ప్రతిసారి బాలకృష్ణ సినిమా డిజాస్టర్గాను రవితేజ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గాను మిగిలింది ఈ ఒక్క విషయంలో మాత్రం రవితేజ ఫ్యాన్స్ హ్యాపీగా ఉండొచ్చు అండ్ చూద్దాం ఈ సినిమా కూడా క్రాక్కి వచ్చినట్టే థియేటర్ కష్టాలు వస్తాయో రావో అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ